ఓం నమ శివాయ నమహం. అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో శివానుగ్రహం, శివుని యొక్క అనుగ్రహం పొందిన మహిళ గురించి సాక్షాత్తు పరమశివుడు చెప్తున్న మాటలు వినండి. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఆనందంగా అయితే ఉండండి. మరి ఎన్నో రకాల జీవిత జాతక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఎన్నో రకాల పరిహారములు చేస్తూ ఉంటారు. మరి ఆ పరిహారములు చేస్తున్నప్పుడు చాలా ధనాన్ని ఖర్చు పెడుతూ చాలా సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. మరి ఇంత చేసినా కూడా సమస్యలు పరిష్కారం కాకపోగా ఇక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనివల్ల నిత్యం కూడా మానసిక సంఘర్షణకు లోనవుతూ బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి వారు ఒక్కసారి వీడియో చూడండి. సాక్షాత్తు పరమశివుడు ఎంత చక్కగా పార్వతీదేవికి చెప్పినాడో ఈ మాటలు వింటే మీ జీవితంలో మార్పు వస్తుంది, మీ యొక్క ప్రవర్తన కూడా మారుతుంది. ఒకసారి చూడండి ఎంత మంచి మాటలు. మరి ఒకసారి పార్వతీదేవి అంటుంది శివునితో, అంటుంది స్వామి ఎంతోమంది ఈ యొక్క భూమి మీద ఉన్న మనుషులు పాపపుణ్యాలు చేసి తమరి వద్దకు వస్తుంటారు కదా, మరి వారిలో కొందరిని మీరు ఎందువల్ల దగ్గరకు తీసుకొని మరి కొందరిని ఎందువల్ల మీరు దూరం పెడుతుంటారు అని అడగడం జరిగింది. మరి దానికి పరమశివుడు ఏమి మాట్లాడకుండా చిన్నగా నవ్వి సాధారణంగా ఉండిపోవడం జరిగింది. మరలా మరుసటి రోజు ఇదే మాట పార్వతీదేవి ఆ యొక్క శివుణ్ణి అడిగితే, స్వామి ఎందువల్ల ఎంతోమంది ఈ భూమిపై నుంచి తమరి వద్దకు వస్తూ ఉంటారు, అందులో మీరు కొందరినే దగ్గరికి తీసుకొని కొందరిని దూరం పెడుతూ ఉంటారు ఎందువల్లంటే, దానికి కూడా ఏమీ మాట్లాడలేదు. ఇక మరుసటి రోజు కొంతమంది అంటే భూమి నుంచి చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు శివరికి ప్రతి ఒక్కరు కూడా ఆ శివుని చెంతకు చేరవలసిందే. మరి అలా వచ్చిన వారిలో కొందరిని ఒక పక్కన కొందరిని మరో పక్కన నించోబెట్టి ముఖ్యంగా అందులో ఒక మహిళ ఉంటే ఆ మహిళని ఆ శివుని దగ్గరగా తీసుకొని ఆమెకి అక్కడ పూల తోట అంటే దేవతలు సంచరించే చోట పూల తోట ఉంటే ఆ పూల తోటకి నీళ్లు పోసే ఆ బాధ్యతని ఆవిడకి అప్పచెప్పడం జరిగింది. మిగతా వారందరిని కూడా పట్టించుకోలేదు. మరి దానికి ఆశ్చర్యపోయిన పార్వతీదేవి, స్వామి ఇక్కడ ఎంతోమంది మీ వద్దకు వచ్చారు, వారిలో అందరినీ ఒక పక్కన పెట్టేసి కేవలం ఈ మహిళని మాత్రమే మీరు ఎందువల్ల ఇక్కడ అందమైన పూల తోటలో నిత్యం దేవతలు సంచరించే ఈ యొక్క దేవభూమిలో మొక్కలకి నీళ్లు పోసే బాధ్యత అప్పగించారు, మొక్కల్ని పెంచే ప్రకృతిని పెంచే బాధ్యత మీరు అప్పచెప్పారు, ఎందువల్ల ఇది ఆ మహిళకే ప్రత్యేకంగా మీరు ఇలా ఈ బాధ్యతను అప్పచెప్పారు అంటే దానికి పరమశివుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. భూలోకంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, అలాగే ఆ ప్రజలతో పాటుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వీరు కూడా ఉన్నారు. మరి వీరు అందరూ కూడా దాదాపుగా వారి జీవితం కోసం వారు బ్రతికారు. వారి జీవితం కోసం క్షణం తీరిక లేకుండా వారి కుటుంబం కోసం వారి జీవితం కోసం వీళ్ళు బతుకుతూ ఉన్నారు. అయితే ఈ మహిళ వీరందరికన్నా కొంచెం గొప్పగా బ్రతికి ఉంది. అదేంటో నీకైతే చెప్తాను. అయితే ఇక్కడ వీరంతా కూడా వీరి జీవితం కోసం వీరు బ్రతుకుతూ రకరకాల పూజలు చేస్తూ ఎన్నో హోమాలు చేస్తూ అభిషేకాలు చేస్తూ చాలా ధనాన్ని కూడా వెచ్చించారు, అలాగే ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా తిరిగారు. కానీ వీరంతా కూడా వీరు చేసిన పాపాలు కడిగేసుకోవడం కోసం భయంతో భగవంతుణ్ణి ఒక అడ్డుగా పెట్టుకొని వీరు చేసిన తప్పుల్ని భగవంతుని ముందుకొచ్చి ఆ తప్పులు మా వల్ల మాకేం కాకూడదు, మేము బాగుండాలి, మాకు అవి రావాలి ఇవి రావాలని గొంతెమ్మ కోరికలతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారే తప్ప దేవుని పైన భక్తితో పుణ్యక్షేత్రంకి వెళ్ళలేదు. అలాగే అభిషేకాలు చేసిన హోమాలు చేసిన వారు యొక్క అవకాశంతో అంటే అవకాశవాదంతో స్వార్థంతో చేశారే తప్ప నిజమైన భక్తితో వారు చేయలేదు. కానీ ఇక్కడ ఈ మహిళ చేసిన గొప్ప పని ఏంటంటే ఈ మహిళ చాలా పేదరాలు అంటే కనీసం తినడానికి తిండి కూడా లేదు, ఏ రోజుకి ఆ రోజు కూలి పనులకు వెళ్ళి మాత్రమే బ్రతుకుతూ ఉంటుంది. కానీ ఈ మహిళ దినచర్య ఏంటో ఒకసారి చూడు అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ మహిళ వేకువజామునే నిద్రలేస్తుంది,
నిద్ర లేచిన తర్వాత చక్కగా కాలకృత్యాలు తీసుకో తీర్చుకొని తలస్నానం చేసి అక్కడ ఒక చెంబులో నీళ్లు పట్టుకొని ఈ నీళ్ళని అక్కడ దగ్గరే ఉన్న ఆ శివలింగం పైన అభిషేకం చేస్తుంది. తర్వాత అక్కడ ఒక చిన్న పటిక బెల్లం పెడుతుంది. తర్వాత ఇంటి ముందరకు వచ్చి చక్కగా బియ్యపిండితో ముగ్గు వేస్తుంది. తర్వాత తన పనికి తాను వెళ్ళిపోతుంది. తర్వాత మధ్యాహ్నం సమయంలో తను భోజనం చేసేటప్పుడు తన కారం మెతుకులే కారం మెతుకుల కూడినే ఒక ముద్దని పక్కన పెడుతుంది. తర్వాత సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చి చక్కగా తలస్నానం చేసి ఆ దగ్గరలో ఉన్న పురాతన ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం పంచదార అక్కడ పెడుతుంది. తర్వాత ఇంటికి వచ్చి సాయంత్రం తినేసి పడుకుంటుంది. ఇక ఇంతే ఈ మహిళ చేసిన పని. ఈమె హోమాలు చేయలేదు, పూజలు చేయలేదు, పుణ్యక్షేత్రాలు వెళ్ళలేదు, ధనాన్ని ఖర్చు పెట్టలేదు. ఇదే ఏమి చేసింది. అయితే ఇందులో చాలా ఉపయోగకరం అయితే ఉంది. సమస్త ప్రాణులకి ఆమెకు తెలియకుండానే ఆమె సేవ చేసింది. అది ఏంటో ఒకసారి చూడు. భగవంతుణ్ణి ఆరాధించాలి అని బలమైన నమ్మకంతో, పూజించాలని నమ్మకంతో వేకువజామున నిద్రలేచి ఆమెకు అందుబాటులో ఉన్న ఒక మంచి నీళ్ళని ఆ యొక్క శివలింగం పైన అభిషేకం చేసి తన భక్తిని చాటుకుంది. తర్వాత ఆ శివలింగం పక్కనే చిన్న ఒక పటిక బెల్లం మొక్కను పెట్టింది. మరి ఆ పటిక బెల్లం మొక్కను పెట్టడం ద్వారా దాన్ని చీమలు ఏమైతే ఉన్నాయో చీమలు తిని ఆ చీమలు ఆకలి తీర్చుకున్నాయి. తర్వాత ఈ మహిళ ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసింది. మరి బియ్యపిండితో ముగ్గు వేసినప్పుడు ఆ ముగ్గుని రకరకాల పక్షులు వచ్చేసి ఆ ముగ్గు అంటే బియ్యపిండి యొక్క ముగ్గుని బియ్యపిండిని తిని తన యొక్క ఆకలి తీర్చుకున్నాయి. తర్వాత ఇక తన పనికి తాను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మధ్యాహ్న సమయంలో తనకున్న ఒక పచ్చడి మెతుకులతోనే ఒక ముద్దను తీసి అక్కడున్న ప్రాణులకు పెట్టింది. అక్కడున్న ప్రాణులు ఆ ముద్దను తిన్నాయి. తర్వాత ఇంటికి వచ్చేసింది. అలాగే చక్కగా స్నానం చేసి మళ్ళా గుడికి వెళ్ళింది. అక్కడ ఆ యొక్క ఆలయంలో ఈమె పంచదార పెట్టింది. ఈ పంచదారని అక్కడ మళ్ళీ కొన్ని చీమలు తిన్నాయి. ఈ విధంగా ఈ మహిళ తను చేస్తున్న ఆ పూజలోనే సమస్త ప్రాణులకి ఆకలి తీర్చింది. అలాగే ఏ కల్మషం లేకుండా జీవించింది. ఏ స్వార్థ కోరికలు కోరలేదు, ఏ గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఇది ఈ యొక్క మహిళ యొక్క జీవన విధానం. ఇక మిగతా వాళ్ళైతే వాళ్ళు ఎవరికి ఏ దానం చేయలేదు. వారు అభిషేకాలు చేసి, వారు హోమాలు చేసి, వేలకు వేలు ధనం ఖర్చు పెట్టి లాస్ట్లో ఒక మాట అడిగేవారు చివరిలో, స్వామి నాకు ధనం రావాలి, స్వామి నాకు ఆ పని కావాలి, ఈ పని కావాలి అని వాళ్ళు నన్ను నా ముందుకు వచ్చి ఇలా అడిగారే తప్ప ఈ మహిళలాగా జీవించలేదు అని చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్న పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. నిజం కదా, మనిషి ఇలా జీవిస్తేనే భగవంతుని యొక్క ముక్తి మార్గం లభిస్తుంది. చాలామంది మనుషులు ఆ యొక్క విషయాన్ని తెలియక ధనం ఖర్చు పెట్టి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వేలకు వేల ఖర్చు పెట్టి తన దగ్గర ఉన్న సమస్త ప్రాణులకి ఆకలి తీర్చడం మర్చిపోయారు. కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళలాగే జీవించేవాళ్ళు. నేటి తరంలో గొప్పల కోసం పోయి ఏదేదో చేస్తున్నారు. కేవలం భక్తిని కూడా ఒక ప్రచారంలాగా మాత్రం చేస్తున్నారు. భగవంతుని కూడా ప్రచారంలాగే వాడుకుంటున్నారు అని చెప్పి పార్వతీదేవి అనుకొని పరమేశ్వరు యొక్క సూక్ష్మ ఆలోచనలకి ఆమె యొక్క భగవంతుని పాదాలపై పడి, స్వామి నిజంగా మీరు గొప్పవారు, మీ ఆలోచన విధానం చాలా గొప్పది అని చెప్పి భగవంతుని వేడుకోవడం జరిగింది. చూశారు కదా ఈ యొక్క వీడియోలో, అంటే మనుషులు అందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఎంతమంది నిజాయితీగా పూజిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. మనం గుడికి వెళ్తుంటాం, అక్కడ కూడా రకరకాల దర్శనాలు, రేట్లు. భగవంతుని చూడాలంటే ఒక రేటు, దగ్గరగా చూడాలంటే. అంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే దగ్గరగా చూసే ఒక అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా భక్తి కూడా వ్యాపారంగా మారిపోయింది. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. భగవంతుని కూడా లంచాలు ఇచ్చేసి మా యొక్క పరిస్థితి నుంచి ఇంకా మెరుగుపరచు, మమ్మల్ని ఇంకా ధనవంతులు చేయనే మనుషులే తప్ప సమస్త ప్రాణులకి ఆహారం పెట్టడం అనేది భగవంతుని పూజా విధానంలో మనకి పురాణ కథల్లో చెప్పబడి ఉన్నది. మరి కొంతమంది అయినా సరే
తన చుట్టూ ఉన్న సమస్త ప్రాణుల గురించి ఆలోచిస్తూ దానిలో భగవంతుని పూజ చేసుకుంటారు అని ఈ యొక్క వీడియో ద్వారా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి. అందరికీ నమస్తే.